వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మెటబాలిక్ రేటు తగ్గుతుంది. దీనివల్ల ఆ వయసులో ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్కువ ఫ్యాట్ శరీరంలో పేరుకుంటుంది. నడుము చుట్టూ ఫ్యాట్ చేరిందంటే త్వరలోనే మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తారని సంకేతం. ఒకవేళ మీ వయసు 30లలో ఉండి ఫ్యాట్ తో బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకురావాలి. బెల్లీ ఫ్యాట్ అత్యంత ముఖ్యమైన కారణం. ఒత్తిడి హార్మోన్స్, ఇన్ఫ్లామేటరీ వంటి సమస్యలు ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. తర్వాత ఒబేసిటీ, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ లు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవాలని 30లలో ట్రై చేస్తున్నారంటే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ ని తగ్గించుకుంటారు. 30లలో మీకు బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణం ఏమిటి? బెల్లీ ఫ్యాట్ ని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. ఉప్పు. మీరు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల 30లలోనే బెల్లీ ఫ్యాట్ సమస్య వస్తుంది. కాబట్టి నల్ల మిరియాలు, అల్లం, ఇతర స్పైసీస్ చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. మెగ్నీషియం. మీ శరీరానికి కావలసినంత మెగ్నీషియం అందడం లేదు, అందుకే నడుము చుట్టూ ఫ్యాట్ పేరుకుంది. కాబట్టి గ్రీన్ వెజిటేబుల్స్, బీన్స్, నట్స్ ని మీ డైట్ లో చేర్చుకోవాలి. ఫైబర్ అందకపోవడం. మీ శరీరానికి సరైన మోతాదులో ఫైబర్ అందడం లేదు, కాబట్టి ఫ్రూట్స్, సలాడ్స్, తృణధాన్యాలను డైట్ లో చేర్చుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. అన్హెల్దీ ఫ్యాట్స్. మీ డైట్ లో అన్హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు 30లలోనే బెల్లీ ఫ్యాట్ వచ్చింది. ఇది కరిగించుకోవడానికి ఎక్కువగా మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే నట్స్, ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఒకే పద్ధతి. కొన్ని నెలలుగా ఒకే విధమైన వ్యాయామం, ఒకే రకమైన డైట్ ఫాలో అవుతుంటారు. ఇందులో మార్పులు చేయకుండా ఫాలో అవ్వకూడదు. కొన్ని వారాలకు ఒకసారి వ్యాయామంలో మార్పులు తీసుకురావాలి. డైట్ లోనూ రకరకాల ఆహారాలను చేర్చుకోవాలి. పొట్ట ఎక్సర్సైజులపై ఫోకస్. కొంతమంది కేవలం పొట్ట ఎక్సర్సైజులపై మాత్రమే ఫోకస్ చేస్తుంటారు, కానీ శరీరం మొత్తంపై శ్రమ పడేలా వ్యాయామం చేయాలి. కార్డియో, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది. డ్రింక్స్. ఎక్కువ సోడాలు, ఇతర సాఫ్ట్ డ్రింక్స్ ని ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది, కానీ సోడాలకు బదులు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఫ్యాట్ కరగడానికి కూడా ఈ జ్యూసులు సహాయపడతాయి. ఒత్తిడి. ఎక్కువగా ఒత్తిడికి గురవడం వల్ల కూడా 30లలోనే బెల్లీ ఫ్యాట్ సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆల్కహాల్. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించినా కూడా 30లలో బెల్లీ ఫ్యాట్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి కేవలం 2 డ్రింక్స్ తీసుకోవడం వల్ల టమ్మీ ఫ్యాట్ ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్ పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.